విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ జిల్లా ముంచింగపుట్టు మండలంలోని నాలుగు రోడ్ల కూడలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీపీఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ కొర్ర త్రినాథ్ మాట్లాడుతూ ఢిల్లీ నడిబొడ్డున 100 రోజుల పాటు వ్యవసాయ మరియు కరెంట్ బిల్లులు, డీజిల్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీకి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. ఈ క్రమంలో భాగంగానే ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు గాను మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీన్ని అన్ని పార్టీలు తిప్పికొట్టాలని అన్నారు. కొర్ర త్రినాథ్ సీపీఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ ని. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బంద్ జరుగుతుంది. ఈ బంద్ కు సంబంధించి అధికార ప్రధాన ప్రతిపక్ష అలాగే అన్ని పొలిటికల్ పార్టీస్ అలాగే అన్ని ప్రజా సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ బంద్ ని విజయవంతం చేయడానికి జరిగింది. ఈరోజు టోటల్ గా కూడా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు ప్రజల్ని మొత్తం నడి రోడ్లు నడిపే కార్యక్రమం జరుగుతుంది. అందుకే ఈరోజు మొత్తంగా కూడా భారతదేశం మొత్తంగా ఈరోజు ఢిల్లీ నడి బొడ్డున ఈరోజు 100 రోజుల పాటు 1,25,00,000 మంది వ్యవసాయ బిల్లుకి అలాగే కరెంటు బిల్లుకి సంబంధించి వ్యతిరేకంగా ఈరోజు కార్యక్రమం జరుగుతున్న నరేంద్ర మోడీ గారికి చీమకుట్టినట్టు లేదు. ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేసే భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేట్కరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీనికి ముక్తఖండంగా రాష్ట్రంలో అధికారంలో పార్టీతో పాటు అన్ని పొలిటికల్ పార్టీస్ ఆ మద్దతుతో ఈరోజు ముందుకి తిప్పికోవడం కోసం ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు భవిష్యత్తులో జరిగే కార్యక్రమంలో కూడా అందరు ప్రజల్ని, విద్యార్థులను, ఉపాధ్యాయులను, మేధావులందరూ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా స్పందించి, ఈ బంధుతోనే స్పందించి ఇమీడియట్లీగా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరచడానికి ప్రయత్నం చేస్తున్నారో అది మొత్తంగా కూడా విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.